Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక పార్టీపై జగన్ ఫోకస్. నేతలకు కీలక ఆదేశాలు. వైఎస్ జగన్ ఏడాది నుంచి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. పార్టీని పూర్తిగా పక్కన పడేశారనే చెప్పాలి. ఎటువంటి పార్టీ కార్యక్రమాలను కూడా జగన్ చేపట్టలేదు. ఏడాదిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టిన జగన్ ఇప్పుడు పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటున్నారు. ఇందుకోసం పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు జగన్ ఇక పార్టీ కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ కేడర్ను యాక్టివ్ చేయాలని జగన్ నిర్ణయించారు. నిజానికి వైసీపీ గత ఎన్నికల్లో బంపర్ విక్టరీని సాధించింది. 151 సీట్లు రావడం, విపక్ష పార్టీ 23 సీట్లకే పరిమితమవడం, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకోవాలని జగన్ భావించడంతో పూర్తి స్థాయి సమయాన్ని ప్రభుత్వానికే కేటాయించాలి. మరోవైపు కరోనా 3 నెలలు ఊపిరి తీసుకోనివ్వకపోవడంతో జగన్ ఇక పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. జగన్తో పాటు మంత్రులు సైతం పూర్తిగా పాలనపైనే కాన్సన్ట్రేషన్ చేశారు. దీంతో జిల్లాల్లో పార్టీలో విభేదాలు తలెత్తాయి. ఒకరంటే ఒకరికి పడడం లేదు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కోసం కూడా ఇప్పటి వరకు పార్టీ పరంగా ఏమీ చేయలేదు. దీంతో కేడర్లో కూడా అసంతృప్తి తలెత్తింది. నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. దీంతో నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని జగన్ నిర్ణయించారు. దీంతోపాటు పార్టీ సోషల్ మీడియాను కూడా జగన్ యాక్టివ్ చేయాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వింగ్ను కూడా పట్టించుకోకపోవడంపై కూడా జగన్ సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీపై వస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టాలని అధికార ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. ఇలా మొత్తం మీద జగన్ ఏడాది తరువాత పార్టీపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సీనియర్ నేతలను జగన్ ఆదేశించారు. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు.